నార్మల్గా అఘోరాలో కాశీ వారణాసి హిమాలయాలతో పాటు గుజరాత్ పశ్చిమ బెంగాల్ అడవుల్లో ఉంటారు వీళ్ళు కేవలం కుంభమేళ సమయంలో మాత్రమే నదీ సంగమంలో స్నానం చేసేందుకు బయటకు వస్తుంటారు పురుషులనైతే అఘోరా అని మహిళలనైతే అఘోరి అని పిలుస్తుంటారు గత కొద్ది రోజుల నుంచి ఓ లేడీ అఘోరి తెలంగాణలోని కొన్ని దేవాలయాన్ని దర్శించుకుంటూ పూజలు చేస్తుంది ఇటీవల వేములవాడి రాజన్న స్వామి ఆలయంతో పాటు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో పూజలు నిర్వహించింది రీసెంట్ గా సికింద్రాబాద్ లోని ముత్యాలం ఆలయంలోనూ ఈ లేడీ అగోరి కనిపించింది అగోరి అంటే సంస్కృతంలో భయం కలిగించనిదని అర్థం కానీ వీళ్ళ వేషధారణ ఆచార్య వివరాలు చూస్తే మాత్రం ఎవరికైనా ఖచ్చితంగా భయం కలుగుతుంది చాలా మంది చావు అంటే భయపడుతుంటారు శ్మశాన వాటికలను చావుకు సూచనగా భావిస్తుంటారు కానీ ఈ అఘోరాలకు అదే ఆరంభ స్థానం సాధారణ ప్రజలు పాటించే విలువలు నియమాలను వీళ్ళు ఏమాత్రం పాటించరు వీళ్ళంతా కాలుతున్న శివాల మధ్య కాలం గడుపుతుంటారు తిండి నిద్ర ధ్యానం శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్ని అక్కడే చేస్తుంటారు శరీరం అంతా బూర్తి రాసుకొని మనుషుల పుర్రలను చేత పట్టుకుని తిరుగుతూ మృతదేహాలను తింటూ గంజాయి తాగుతూ శ్మశానంలో నగ్నంగా సంచరిస్తుంటారు మహిళలు అఘోరిగా మారాలంటే అంత ఈజీ కాదు ముందు వీళ్ళు నాగ సాధువులుగా మారాలి అంటే కనీసం ఆరేళ్ల పాటు పురుష వాసన తగలకుండా బ్రహ్మచార్యం పాటించాలి ఈ ఖచ్చితమైన నిబంధనలు ఖచ్చితంగా ఆరేళ్లు పాటిస్తేనే వీళ్ళు జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటారని ఆలోచించి వీళ్లకు సన్యాసం ఇస్తుంటారు ఇలా మహిళలు అఘోరిగా మారుతుంటారు అలాగే మహిళలు అఘోరిగా మారాలంటే తమకు తాముగా పెండ ప్రదానం చేసుకోవాలి తమ రక్త సంబంధికలను వదిలేసుకోవాలి సన్యాసిగా మారిన రోజు కొత్తగా పుట్టినీళ్లుగా భావించాలి నాగస్వాద్విగా మారిన తర్వాత మహిళలు తమ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి పురుషులతో సమానంగా మహిళలు కూడా శివ పూజలు పాల్గొనాలి ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి నిత్యకర్మ చేసిన తర్వాత శివారాధన చేయాలి ఇలా మధ్యాహ్నం వరకు గడిపి మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తారు తర్వాత మళ్లీ ఈశ్వరనామ జపం చేస్తూ భజనలు చేస్తూ దైవ పూజ నిర్వహిస్తారు సాయంత్రం సమయంలో దత్తాత్రేయ పూజలు అంతా పాల్గొంటారు మహిళ నాగసాధవులు దత్తాత్రేయ తల్లి అయిన సతి అనసూయ దేవిని ఎక్కువగా పూజిస్తుంటారు పూజల సమయంలో ఎలాంటి కోరికలు కోరుకోరు కేవలం ఈ జన్మకు మోక్షం కలిగించాలని మాత్రమే ఆ దైవాన్ని అఘోరీలు కోరుకుంటారు మహిళా అఘోరీలు చనిపోయిన సమయంలో వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించరు సాధ్విగా మారే సమయంలోనే పిండ ప్రదానం పెట్టుకోవడంతో పాటు దినకర్మలు చేస్తారు కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా శివాన్ని నదిలో లేదా ఏదైనా చెరువులో పడేస్తారు అఘోరీలు అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను మిగతా అఘోరాలు తినరు ఈ అఘోరాలు బట్టలు ఎందుకు వేసుకోరు అయితే దీనికి వీళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎవరు కూడా ఎలాంటి బట్టలు లేకుండా బయటకు వస్తారు అలాగే చనిపోయినప్పుడు కూడా శవాలపై బట్టలను తీసేస్తారు ఇలాంటప్పుడు బట్టలు ఎందుకు వేసుకోవాలి అనేది ఈ అఘోరాల అభిప్రాయం నెక్స్ట్ ఈ అఘోరాలు ఎప్పుడు పుర్రను పట్టుకుని ఎందుకుంటారు ఈ పుర్రె అనేది శివుణ్ణి సూచిస్తుందని వీళ్ళు బలంగా నమ్ముతుంటారు ఈ పుర్రెను మోయడం వల్ల ఎల్లప్పుడు శుభం కలుగుతుందని వాళ్ళ నమ్మకం అందుకే ఈ పుర్రెలోనే తింటారు దేన్నైనా ఈ పుర్రెలను పోసుకొని తాగుతారు ఈ అఘోరాలు నాగ సాధుల మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ నాగ తపస్సుతో ఎల్లప్పుడూ శివయ్య నామస్మరణను కలిగి ఉంటారు ఇదే సమయంలో అఘోరీలు మాత్రం తాంత్రిక విద్యను నేర్చుకునే పనిలో ఉంటారట ఈ అఘోరాలు శవాలను ఎందుకు తింటారు దీనికి వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే శవాలను తింటే తాంత్రిక విద్యను నేర్చుకునే అవకాశం ఎక్కువగా లభిస్తుందట మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ అఘోరాలు మృతదేహాలను తినడంతో పాటు ఆ మృతదేహాలతో లైంగిక సంబంధాన్ని కూడా కలిగి ఉంటారట ఇలా చేయడం వల్ల వాళ్ళు అతీంద్రియ శక్తులను పొందే అవకాశం ఉంటుందట ఫ్రెండ్స్ ఈ వీడియోతో అఘోరీ అఘోరాల గురించి మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను ఈ అగోరి అగోరాల గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరేమైనా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి